నవంబర్ 26 సామూహిక అపరాధం. దానియేలు 9:4, 5, 6 వచనాలు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. మేమైతే నీ దాసులగు ప్రవక్తలు, నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అమెరికా సంస్కృతి వ్యక్తికి చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. మరొకరి సహాయం లేకుండా ఒంటి చేత్తో మన్యాన్ని మలచి వ్యవసాయ క్షేత్రం తయారు చేసుకున్న అలనాటి రాటు తేలిన అన్వేషకుణ్ణి శ్లాఘిస్తుంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో స్థావరాలు ఏర్పరచుకుంటున్న తొలినాళ్లలో ఓ అరాచక పట్టణాన్ని పొడవాటి తుపాకీతో అదుపులో పెట్టిన వ్యక్తి పట్ల మనకొకలాంటి గౌరవ భావం ఉంటుంది. వాణిజ్య ప్రపంచంలో స్వంతగా పైకొచ్చిన కరుకైన వ్యక్తివాదిని మనం ఆదర్శ వ్యక్తిగా తీసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడో కానీ ఒక్క క్షణం ఆగి దేవుడు మనల్ని మనం వ్యక్తులుగా చేసిన క్రియలకే గాక ఇతరులు చేసిన క్రియలకు కూడా జవాబుదారులుగా ఎంచుతాడని తలంచం. అయితే ఈ సామూహిక అపరాధ భావనను దానియేలు చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. అతడు యెహోవా సన్నిధికి చేరి ప్రార్థించినప్పుడు అది కేవలం వ్యక్తిగతం లేక ఒక్కరికి సంబంధించింది కాదు, అది సామూహిక ఒప్పుకోలు. అతడు ఇలా ప్రార్థించాడు, మేము చెడుగా ప్రవర్తించితిమి, మేము తిరుగుబాటు చేసితిమి, మేము నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మానితిమి. దేవుని ప్రమాణాలను పాటించే విషయంలో దానియేలు వ్యక్తిగతంగా ఎంతో ఖచ్చితంగా ఉండేవాడు. అయినా అతడు సామూహిక అపరాధంలో తన భాగాన్ని అంగీకరించాడు. అతడు తన జాతి పాపాన్ని తన పాపమైనట్టు ఒప్పుకున్నాడు. దేవుడు ఇతరుల పాపాలకు మనల్ని బాధ్యులుగా ఎంచడం అన్యాయమని మనకు అనిపించవచ్చు. అబార్షన్లు చేసుకుంటున్నది, అశ్లీల సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్నది, లేక మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నది మనం కాదు. అయినా ఇవన్నీ వీటితో పాటు ఇంకెన్నెన్నో చేసే ప్రజానీకంలో మనం భాగమై ఉన్నాం. సమాజంలోని ఓ సభ్యునిగా మన సమాజం చేసే పనులకు మనం బాధ్యులం, మరియు ఒక విధంగా ఆ పాపంలో పాల్గొంటున్న వారం, ఆ అపరాధం పాలు కలిగిన వారం కూడా. ఈరోజు మీరు ప్రార్థించేటప్పుడు మీ వ్యక్తిగత పాపాలు దేవుని వద్ద ఒప్పుకోండి, కానీ అంతకు మించిన పని చేయండి. మీరు మీ కుటుంబ విషయమై, మీ సంఘ విషయమై, మీ దేశ విషయమై పాపము ఒప్పుకోవడానికి బాధ్యులైనట్టుగా మిమ్మల్ని చూసుకోండి. మీరు వ్యక్తి మాత్రమే కాక ఒక సమూహానికి చెందిన మనిషి అని గుర్తించండి. పాపానికి బాధ్యత ప్రతి వారిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.